రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్లెస్ క్యాలెండర్ను రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. అందులో భాగంగా ఈ నెల 19వ తేదీన చలో ముఖ్యమంత్రి నివాసం ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. అయితే ఈ కార్యక్రమానికి అనుమతులు లేవని 144 సెక్షన్ అమలులో ఉందని, వెళ్ళడానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఏఐవైఎఫ్, ఏఐఎన్ఎఫ్, టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత విద్యార్థి యువజన సంఘాలు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘాలు నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేసేంత వరకు మా ఈ ఉద్యమం ఆగదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సమైక్య ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రంశెట్టి ఆనంద్ మోహన్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికారి ప్రతినిధి బెజవాడ ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేపు 19వ తారీఖున సెలవు కలెక్టర్ సెలవు సీఎం క్యాంపస్ ముట్టడిని అడ్డుకునేటందుకు అక్రమ అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఇట్లా మాకు అక్రమ నోటీసులు పంపించి మమ్మల్ని అక్రమ ముట్టడి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఉద్యమాలను మీరు అక్రమ అరెస్టులు చేయడం వల్ల ఆగదని చెప్పి, అంతేకాకుండా మా నిరుద్యోగులు న్యాయం చేసేంత వరకు మేము ఈ పోరాటాలు చేస్తుంటామని హెచ్చరిస్తూ జగన్ ప్రభుత్వానికి హెచ్చరిస్తాము.